The India's best fertility hospital. 49 ante santanam, 49 ante santosham. 49. Andhra Pradesh, Telangana. Pedodu nettipai kendramloni BJP sarkar tharala pidugunu vestondi. Sabka sath, sabka vikas antune. సామాన్య ప్రజానీకాన్ని ధరల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇంధన సంస్థలు పూట పూటకు ధరలు పెంచుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. అడ్డు అదుపులేని ధరలతో తమను హింసించడం ఏమిటని మధ్యతరగతి జీవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలతో నిత్యావసరాలు మొదలు పెట్రోల్ రేట్ల దాకా అన్ని ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా మధ్యతరగతి మీద పడుతున్నది. ఫలితంగా సగటు పౌరుడు రోజురోజుకు పేదరికంలోకి జారుకుంటున్నాడు. కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ, ఆర్థిక శాఖ, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తదితర శాఖలు వెల్లడిస్తున్న గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశ జనాభాలో మధ్యతరగతి జనాభా 29%, జాతీయ ఆదాయంలో వారిదే 79% వాటా. దేశీయ వస్తు ఉత్పత్తుల వినియోగదారుల్లో 70% వారే ఉన్నారు. అంటే దేశ ప్రగతిలో వారి పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర అసమర్థ విధానాల ఫలితంగా దేశంలోని మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి నానాటికి దిగజారిపోతున్నది. నలుగురు కుటుంబ సభ్యుల సగటు ఖర్చు 8 ఏళ్లలో 2x నిత్యావసర సరుకులు, రవాణా ఖర్చులు, విద్య, వైద్యం, అద్దె, ఇలా అన్ని ఖర్చులు డబులయ్యాయి. అదే స్థాయిలో ఆదాయం పెరగకపోవడం, సబ్సిడీల్లో కేంద్రం కోతలు విధించడంతో కుటుంబ అవసరాలను కూడా తీర్చుకోలేని దుస్థితికి మధ్యతరగతి ప్రజలు చేరుకున్నారు. కొనుగోలు శక్తిని కోల్పోతూ క్రమంగా పేదరికంలోకి జారుతున్నారు. పెరుగుతున్న ధరలకు కరోనా తోడవడంతో మధ్యతరగతి బడ్జెట్ తారుమారైంది. దేశంలో 7 కాలంలో ఏకంగా 96 లక్షల మంది పేదరికంలోకి చేరినట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. గతంలో జీతంలో కనీసం 10% పొదుపు చేసే అవకాశం ఉండగా ప్రస్తుతం అప్పులతో నెట్టుకురావాల్సిన దుస్థితి తలెత్తింది. బీజేపీ అసమర్థ ఆర్థిక విధానాలతో సబ్సిడీల్లో కోతలు ఏర్పడుతున్నాయి. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి సరుకు రవాణా ఖర్చులు పెరిగాయి. దాని ప్రభావం నిత్యావసర సరుకుల ధరలపై పడుతున్నది. ద్రవ్యోల్బణం రేటు తగ్గుతున్నా సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిత్యావసర సరుకుల ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేయటం, దిగుమతులపై భారీగా సుంకాలను విధించడంతో దేశంలో పప్పులు, నూనె గింజలు మినహాయించి మిగతా అన్ని రకాల వస్తువులు సమృద్ధిగా ఉన్నాయి. అయినా విదేశీ మారక ద్రవ్యం పెంచుకునేందుకు కేంద్రం వాటి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నది. ఫలితంగా దేశీయంగా వాటి ధరలు పెరుగుతున్నాయి. దిగుమతులపై సుంకాలు విధించడంతో పప్పులు, నూనెల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సబ్సిడీల్లో కోతలు విధిస్తున్నది. 2022-23 బడ్జెట్లో ఆహార సబ్సిడీల్లో 23%, ఎరువుల సబ్సిడీల్లో 25%, ఇంధన సబ్సిడీలో సుమారు 11% మేర కోత విధించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే విలాస వస్తువులు, ఇంటర్నెట్ డాటా ధరలు తగ్గుతుండటం కేంద్ర అసమర్థ ఆర్థిక విధానానికి నిదర్శనంగా చెప్పవచ్చు.